నేను ఒక స్త్రీనేనండి. నాకు జరిగింది నేను ఎప్పుడు మర్చిపోను. ఏంటి నా మీద చూపిస్తారు నేను ఇట్లాంటి దాని అట్లాంటి దానని? నేను ఎవరికి నేను నిరూపించుకోవక్కర్లేదు. నా మనస్సాక్షి అనేది ఉంటుంది, అది మా ఆయన నమ్మితే చాలు. నాకు వేరాలు ఏం మాగినా అది మనకు అనవసరం. అది ఇక్కడ ఉండే స్త్రీలనికి కూడా నేను ఆ సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మొగాడు ఏదైనా మాట్లాడతారండి, అదేం పట్టించుకోబాకండి. వాళ్ళు పనిలేని వాళ్ళు అట్లానే వాగుతారు. వాళ్ళు మర్చిపోతున్నారు ఒక ఆడది తల్లి భార్య అని. ఈ సృష్టికి మూలకర్త ఆడదనేది వాళ్ళు మర్చిపోయారు. అట్లానే నేను మీ అందరికీ చాలా రుణపడి ఉన్నాను, ఎస్పెషలీ మహిళలకి. అన్ని రకాల వర్గాల నుంచి వచ్చి మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఆ కాన్ఫిడెన్స్, ఆ బలం, ఆ సంతోషం కుటుంబంలా కూడా మేము మర్చిపోలేము. ఇది జరిగింది. సో నేనేమంటానంటే మీరందరూ కూడా శాంతియుతంగా మనందరం కలిసి పోరాడుదాం. మన జీవితాలు స్వచ్ఛంగా మంచిగా హ్యాపీగా ఉండాలని మనం పోరాడుదాం.